హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి నేను మా అత్తగారి దగ్గర నేను నేర్చుకున్న ఇంట్రెస్టింగ్ రెసిపీ చింతపండు చారు. ఇది మీరు ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చూసి ఉండరు, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏదైనా ఫ్రై ఐటెంలో కానీ, నాన్ వెజ్ ఐటెంలో కానీ, వెజ్ ఐటెంలో కానీ ఎక్సలెంట్గా ఉంటాయండి ఈ చారు మాత్రం. పర్ఫెక్ట్గా వస్తాయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ కొంచెం చింతపండు తీసుకున్నానండి, దాన్ని కొంచెం కడిగి నానబెట్టుకున్నాను. ఇసుక అదంతా ఏం లేకుండా కడిగేసి అట్లా నానబెట్టేసుకోవాలి. ఇందులోకి కొంచెం కందిపప్పు, అంటే ఒక గుప్పెడు, టూ టీ స్పూన్స్ అనుకోండి. అట్లాగే రెండు స్పూన్లు ధనియాలు, రెండు స్పూన్లు జీలకర, ఇవన్నీ కడిగి పెట్టుకోవాలండి. కడిగేసి వంపేసుకొని మళ్ళీ నానబెట్టుకొని వాటర్ పోసుకొని, ఎండుమిర్చి వేస్తున్నాను ఒక రెండు, పచ్చిమిర్చి ఒక మూడు వేస్తున్నాను, ముక్కలు చేసుకొని వేసుకోవాలన్నమాట. కొంచెం బెల్లం, ఒక స్పూన్ బెల్లం. టేస్ట్ చాలా బాగొస్తుందండి బెల్లం వేయడం వల్ల. ఒక రెండు పెద్దవి టమాటాలు ముక్కలుగా కోసి వేసుకోవాలి, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్స్ ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, కొంచెం మిరియాల పొడి వేసానండి. మిరియాలు ఉన్నవాళ్ళు మిరియాలు కూడా వేసుకోవచ్చు. దీన్ని టమాటాలు ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయి జ్యూస్ లాగా బయటకు వచ్చే వరకు గట్టిగా చేతితో పిసుక్కోవాలండి. నేను ఇదంతా గట్టిగా పిసికేసి దాంట్లో నుంచి జ్యూస్ అంతా బయటకు వచ్చే వరకు చేశాను. దీనిలోకి మన గిన్నె నిండా, మనం ఏ గిన్నె అయితే తీసుకున్నామో ఆ గిన్నె నిండా వాటర్ పట్టుకోవాలి. చూసారు కదా, దీనిలోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మరగడం మొదలుపెట్టిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఓకేనా. ఇలా మరగడం మొదలుపెట్టేసిన తర్వాత 2 అంగుళాల వరకు కిందకి తగ్గే వరకు మరగబెట్టుకోవాలండి. అలా మరిగిన తర్వాత పోపు పెట్టుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. నేనైతే డైలీ చేస్తాను మా పాప కోసం. బాగా మరిగినాయండి, ఇప్పుడు మరిగిన వాటిని మనం పోపు పెట్టుకుందాం. చూడండి, ఒక చిన్న బౌల్ తీసుకున్నాను, దాంట్లోకి ఎండుమిర్చి, వెల్లుల్లి, పోపు గింజలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి, నిజంగా మీరు డైలీ చేసుకుంటారు. ఎక్సలెంట్ రెసిపీ అండి, అన్ని ఫ్రై ఐటమ్స్లోకి, వెజ్ నాన్ వెజ్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్తాను. నేనైతే ఇంతవరకు యూట్యూబ్లో ఇట్లాంటి రెసిపీ నేను ఎప్పుడు చూడలేదండి, నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు లోపల మనం పిసికేసిన అదంతా రాకుండా సైడ్కి పెట్టుకుంటూ తాళం పెట్టేసుకుంటే సరిపోతుంది, సూపర్గా ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.